Visakha Jilla Sthanika JVMC Ennikalaku notification Vidudal Kavadamto, Telugu Desam Party 55th Ward Corporator Abhyardhini Talapaka Sujata, Kancharpalem Highway Ashok Nagar Prantamlo, Wardlo Intinti Ennikala Pracharaniki Srikaram Chuttaru. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తెలుసుకొని వారికి నిత్యావసర వస్తువులు కూరగాయలను అందించారని ఆమెను ప్రజలు గుర్తించుకొని తమకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఆమెకు ప్రతి వీధిలోనూ మంగళహారతులు పట్టారు. చంద్రబాబు నాయుడు ఆశయాలతో ఆశీస్సులతో టీడీపీ ప్రభుత్వంలో పేదవారికి గ్యాస్ ఉచితంగా ఇచ్చారని, అన్న క్యాంటీన్ పేరుతో 5 రూపాయలకే ప్రతి పేదవారికి భోజనం అందించారని, అటువంటి ఈ పథకాన్ని ఈ ప్రభుత్వం నిలిపివేసింది. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారని, 98 వార్డులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి మేయర్ పదవికి గెలుపు సాధ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అన్న క్యాంటీన్లు కూడా తీసేశారు, మళ్ళీ పెట్టలేదు. మరి కరెంటు బిల్లులు కూడా చాలా రేట్లు పెంచారు. కానీ ఆయన ఉన్న ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా ఆయన గెలుపు వచ్చింది కానీ ఏ వస్తువుల మీద కూడా ఇప్పుడు వరకు ఆయన ఉన్న ప్రభుత్వం వరకు కూడా ఒక్క నిత్యావసర వస్తువుల ధరల మీద ఏదీ పెంచలేదు. కానీ వచ్చింది మొదలు మరి ఈ ప్రభుత్వం ప్రతిదీ కూడా ధరలు పెంచేశారు. పెట్రోల్ ధరలు అది రోజు రోజుకి మరి పాపం పెరిగినట్టు పెరిగిపోతుంది. పెట్రోల్ ధరలు, పిల్లల ఫీజులు 18,000 రూపాయలు వేశామని చెప్పేసి అన్నారు, మళ్ళీ అదే ఫీజులు మళ్ళీ ఫీజులు కట్టించుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రతి డోక్రా మహిళకు కూడా 10,000 రూపాయలు వేశారు. కానీ అది ఆ 10,000 రూపాయలతో ప్రతి ఒక్కరూ కూడా అవసరమైన వస్తువులు కొనుక్కున్నారు. ఆ 10,000 వేసాం కదా, 20,000 వేసాం, 2 విడతలు వేశారు, వేసాం కదా అని చెప్పేసి అని ఏ వస్తువుల మీద ఆయన రేట్లు పెంచలేదు. అలాగా ఈయన వేస్తున్నారు, మళ్ళీ మన దగ్గరే లాక్కుంటున్నారు, కుడి చేతితోటి ఇచ్చి ఎడం చేతితోటి లాక్కుంటున్నారు. ఇది ఎంత దారుణం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్న ప్రభుత్వంలోని ఏ ఒక్క వస్తువు కూడా నిత్యావసర వస్తువుల మీద కానీ కూలీలు బదు దేరు మీద కానీ ఆయన దెబ్బ కొట్టలేదు. కానీ ఈయన వేసిన పాపానికి కూలీల మీద దెబ్బ కొట్టారు. ప్రతి ఒక్క వస్తువుల మీద పెంచేశారు ధరలు. కానీ ఒకటే ప్రజలందరూ గుర్తు పెట్టుకోవాలి, ఈసారి సైకిల్ గుర్తుకి ఓటు వేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మళ్ళీ వస్తే యథాస్థితిగా ప్రతి ఒక్కరూ కూడా ముందు ముందు మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే మన తరం అయిపోయింది, మరి ముందున్న రానున్న తరంలోనూ కూడా మన బిడ్డలు బాగోవాలి. ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. మరి ఆయన ప్రభుత్వం వస్తేనే కానీ మన పిల్లలకు కానీ ఇల్లులు, ముఖ్యంగా చెప్పాలంటే ఇల్లులు, ఆయన ఉన్న ప్రభుత్వంలో అన్ని ఇల్లులు కట్టేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు ఇవ్వడానికి ఆయనకి ఎంతో బాధగా ఉంది. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కట్టారు కదా, మేము ఇప్పుడు ఇస్తే ఆయన ఇస్తారనే వస్తుంది తప్ప ఇప్పుడు మేము ఇచ్చామని రావట్లేదని ఆ ఇల్లులు కూడా ఆపేసి ఏవో నమస్తే వాస్తి అని చెప్పేసి అని పట్టాలు ఇచ్చేసి వాళ్ళకున్నారు. ఏం కట్టిస్తున్న ఇల్లులు కూడా ఎందుకు ఇవ్వకపోవాలి? అది ఎంత దారుణం. ఆ ఇప్పటికీ ఎంత బాగా కట్టించారు ఆయన ఉన్న ప్రభుత్వంలో, నీ పేరు మార్చుకొని ఆ ఇల్లులు ఇవ్వాలి. ఇలాగే చెప్పుకపోతే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. లోన్లు ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక ఎస్సీ మహిళని, ఎస్సీ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎన్నో లోన్లు చేయించాను. ఒక సామాన్యుడు వ్యక్తి దగ్గర 20 లక్షల రూపాయలు కారు ఆ ఇంటి ముందున ఉండేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పించారు. అలాంటి లోన్లు కూడా, సంక్షేమ లోన్లు అన్నీ అవి కూడా క్యాన్సిల్ చేస్తారు. ఏమంటే 18,000 వేసాం, ఆటో వాళ్ళకి 10,000 వేసాం, ఇనియే చెప్పుకుంటున్నారు. అయ్యేందుకు అయ్యి బతికే బతుకు మీద ఆధారం లేకుండా ఇవన్నీ చేశారు. చెప్పుకొని పోతే ఆయన ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి. మరి దయించి ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలని మళ్ళీ మనకు తిరిగి రావాలన్నా, మన బిడ్డలు బాగోవాలన్నా, నిత్యావసర వస్తువులు ధరలన్నీ తగ్గాలన్నా సరే టీడీపీకే ఓటేసి, సైకిల్ గుర్తుకే ఓటేసి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. అలాగే కార్పొరేట్ సీట్లన్నీ మేము వైజాగ్ సిటీలు అన్నీ గెలిపించుకొని మేయర్ సీటు కూడా మేమే కైవసం చేసుకుంటామని ఘంటాపథంగా మేము తెలియజేస్తున్నాం.